గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండల కేంద్రంలో ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటశెట్టి సూర్యచంద్ర మండలంలో పర్యటించి నియోజకవర్గంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ముఖ్యంగా గోకవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లను కలిసి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగులకు ఫ్రూట్స్ ఇచ్చారు. సంత మార్కెట్లో నివసిస్తున్న యాచకులకు దుప్పట్లు పంచిపెట్టారు. పాటంశెట్టి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఎవరూ బయటికి రాకూడదని మొత్తం 50,000 మందికి నిత్యావసర సరుకులైన కూరగాయలు విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 10 రకాల విత్తనాలు మండలంలో ప్రతి ఇంటికి తిరిగి పంచిపెట్టడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. ఈ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన వ్యాధిగ్రస్తుల్ని నయం చేయడంలో కానీ ఆ పరీక్షలు చేయడంలో కానీ మరి వారికి వైద్యం చేయడంలో కానీ మరి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి డాక్టర్లకు కానీ ఏఎన్ఎంలకు కానీ ఆశా వర్కర్స్కి కానీ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కరోనా వారియర్స్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు గోకవరం మండలంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సిహెచ్సి హాస్పిటల్కి ఒక ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గోకవరం జన సైనికుల ఆర్థిక సహకారంతో ఆక్సిజన్ సిలిండర్ మరి డాక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిరుపేదలకు పళ్ళు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కోవిడ్ ప్రభావం వల్ల ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో మరి జన్మదిన సందర్భంగా వందలాది ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని హాస్పిటల్కి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఉదయాన్నే గండేపల్లి హాస్పిటల్కి ఇవ్వడం, ఇప్పుడు ఇక్కడ, తర్వాత జగ్గంపేట, కిర్లంపూడి, వీరవరం అన్ని హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మార్కెట్కి వెళ్ళడం వల్ల కూరగాయల షాపుల దగ్గర కూడా ఎక్కువ ఈ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి 10 రకాలు ఆకుకూరలు, కూరగాయలు, విత్తనాలతో కూడుకున్నటువంటి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో 10 రకాల విత్తనాలు ఉంటాయి. తోటకూర, కూరగూర, పాలకూర, మెంతికూర, బెండ, బీర, గోరుచిక్కుడు, బొబ్బర, ఆనబ, ఈ 10 రకాల విత్తనాలు కూడా గత 4 మాసాల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది.